हेलो हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो ई रोजे नैन ना मिरपकी नैन फिफ्त स्प्रे चेयर जरिगिंदी अभी एंटने दा तो अभी मोकल के उपयोगपड़द विवरी नैन स्प्रे चेसिन मंदोचे एफएमसी कंपनी वाली बेनिविया अंडी दींट्लो उंडे टेक्निकल सयनेंत्रिलिप्रोल 10.26% ओडी अन्नमाट सो इदे मन को मिर्ची पच्चपुर दा तो काय तुलसु पुरुगुलु दा तो मन को पोगाकु लद्दे पुरुगुलु वीट पनचे दा तो मन को पेन बंक पच्चदोम मेजर का ट्रिप्स मीदे पनचेदी एंकंटे मन को मुड़ता सिम्टम्स क्प्रे चुस्कते मुड़ता क्लियर पुरुगु अंटीद पनचेदन इधी नैन ना मिरपकोचे ना దాంట్లో పురుగులు ఎక్కువగా ఉన్నాయి సో పురుగు ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది కొమ్మలు కొమ్మలు కట్ చేయడం అట్లాంటిది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఈ రోజు ఈ బెనివియాని యూస్ చేయడం జరిగింది ఇకపోతే నేను అసలు బెనివియాని ఎంత డోసేజ్ ఇచ్చి స్ప్రే చేయడం జరిగింది నా ఎకరా 10 గుంటల ల్యాండ్ కి అంటే ఎంత ఎంఎల్ స్ప్రే చేశాను వాటర్ ఎంత అనేది మీకు తెలియజేస్తాను ఆ డోస్ సరిపోతదా సరిపోదా కూడా మీకు వివరిస్తాను అన్నమాట సో नेनैते 240 ml पर एकराक अंटारु कदा जनरल गा ई कंपनी वाळ्ळु गानी शाप वाळ्ळु एवरैना सरे सो नेनेट्ला चेशानंटे 120 ml वच्चेसि 50 नुंचि 60 लीटर्ल वाटर लालो तीसुकोनि पर एकराक अंटे एकरा 10 गुंटल ल्यान मीद ई स्टेज लो स्प्रे चेयडं जरिगिंदि ना मिरप तोटकि ई स्टेज लो मरि 120 ml डोस सरिपोतदा अनि आलोचिस्ते ఈ 5 నుంచి 6 ట్యాంకులు అంటే 50 నుంచి 60 లీటర్ల వాటర్ వచ్చేసి నా ఎకరా 10 గుంటల మీద నిండుగా అంటే మంచిగా మొక్కల మీద పిచికారీ చేయడం జరుగుతుంది అంతటా తడుస్తుంది అంటే మొక్కల నిండా తుంపర్లు తుంపర్లు అంతా పడుతుంది కాబట్టి రిజల్ట్ అనేది వస్తది కంపల్సరీ వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 240 ml ఎన్ని లీటర్ల వాటర్ లోనైనా సరే ఎకరాకే చేయాలన్నట్టు చేస్తే మనకు పెట్టుబడి అనేది పెరుగుతది నాకు తెలిసి సో నేను అదే 120 ml ని ఒకసారి స్ప్రే చేశానండి సో సెకండ్ టైం వచ్చేసి ఇంకో 120 ml ని ఇంకో స్ప్రేగా ఇది ఇంకో 10 డేస్ కి చేస్తాను ఇదే మందుని మధ్యలో వేరే మందు చేసుకుంటాను సో మనకు జనరల్ గా ఈ FMC బెనివియా స్ప్రే చేసిన తర్వాత మనకు వెనక ముడత వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తారు అంటే వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరకైనా వస్తున్నట్లయితే మీరు లైట్ గా వస్తున్నట్లయితేనేమో మీరు సింగల్ గా సల్ఫర్ చేసుకోండి సల్ఫర్ చేసుకుంటే లో కాస్ట్ లో మనకు వెనక ముడత పోతది ఇక వెనక ముడత వచ్చిందని వెంటనే ఉబిరానికి వెళ్ళమాకండి మొక్కలు నీటిగానే ఉంటాయి వెనకల వెనక ముడత అనేది లైట్ గా వస్తుంటది కాబట్టి మీరు సింగల్ గా సల్ఫర్ చేసుకున్నట్లయితే ఆ వెనక ముడత అనేది క్లియర్ అయిపోతది సో మనకు కూడా ఏమైనా వస్తే నేను అదే చేస్తాను ఈ బెనివియా మందొచ్చేసి దీంట్లో ఉన్న టెక్నికల్ సయనింత్రిల్ ప్రోల్ అనేది బెస్ట్ టెక్నికల్ అన్నమాట ఇది ఈ సమయంలో ఈ ట్రిప్స్ మీద పని చేస్తది దాంతో పాటు మనకు వెస్ట్రన్ ఫ్లవర్ ట్రిప్స్ మీద కూడా వాడుతుంటారు వాడుకోవచ్చు ఇది సో వాడు ఈ సమయంలో ప్రతి ఒక్కరు వాడుకోండి వాడుకుంటేనే మంచి రిజల్ట్ వస్తది ఇది పురుగు మీద వీటితో పాటు మనకు పక్క కొమ్మలు రావడంలో కూడా హెల్ప్ చేస్తదన్నమాట ఇది ఎదుగుదల మంచిగా గుబురుగా రావడానికి కూడా యూస్ అవుతది కాబట్టి ఈ సమయంలో తీసుకొచ్చాను నేను ఒకటే 240 ml తీసుకొచ్చానండి అందు చూద్దాం అన్నట్టుగా ఇక స్ప్రే చేద్దాం అన్నట్టుగా చేయడం అయితే జరిగింది ఈ రోజు ఇక చూస్ చేసుకుందాం ఇంకా చిన్న మందులు ఏమైనా ఉన్నాయా పురుగుకి అన్నట్టు ఆలోచించానులే కానీ ఇక ఇంట్లో ఆల్రెడీ 2 బెనివియా ఉంది కదా ఇదే చేసేద్దామన్నట్టుగా ఈ స్టేజ్కి ఇదే బెటర్ ఏమో అన్నట్టుగా ఆలోచించి ఇక చేయడం అయితే జరిగింది నేను జనరల్గా అది కాపు దశలో చేద్దామన్నట్టు ఆలోచించాను కాకపోతే ఈసారి అయితే స్ప్రే చేయడం జరిగింది కాకపోతే నేను మార్నింగ్ స్ప్రే చేసేసానండి మనకు వర్షం వస్తుంది కాబట్టి అందుకే ఇక్కడ మనకు బాటిల్ అనేది లేదు ఇంటి దగ్గర తీసుకెళ్ళాను ఎందుకంటే దాంట్లో ఇంకా మందు ఉంది 120 ml ఇంకా ఉంది కాబట్టి ఇంటి దగ్గర ఉందన్నమాట అందుకే మీకు బాటిల్ అనేది ఏం చూపించలేకపోతున్నాను ఇకపోతే ఈ బెనివియాని సింగల్ గానే స్ప్రే చేశానండి మీరు కూడా సింగల్ గానే స్ప్రే చేయండి అది చాలా బెస్ట్ టెక్నికల్ మంచి మాలిక్యూల్ కాబట్టి ఇంకా అది ఉన్నదే 1800 నుంచి 2000 వరకు ఉంది కాస్ట్ మళ్ళీ దాంట్లో అదనంగా వేరే మందు కలిపి ఉన్న మాలిక్యూల్ ని ఆగం చేయకండి సో కలుస్తదని చెప్పి రికమెండ్ చేసి స్ప్రే చేపిస్తారేమో కానీ మీరైతే విడిగా చేయడానికి ట్రై చేయండి సింగల్ గానే చాలా బాగుంటది రిజల్ట్ నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి చేశాను తర్వాత ఎప్పుడు వాడలేదు సో మళ్ళీ ఈ సంవత్సరం అయితే వాడడం జరుగుతుంది ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు కాబట్టి మనం కూడా తీసుకొచ్చి స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట ఇకపోతే
అందరూ మా సైడ్ అయితే చాలామంది బొబ్బర అక్కడక్కడ కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. సో మన వాళ్ళందరూ ఈ ముడత మందు అంటే త్రిప్స్ దాంతోపాటు వైట్ ఫ్లైకి సంబంధించిన మందులు స్ప్రే చేస్తున్నప్పటికీ బొబ్బర తెగుళ్ళు కనిపిస్తున్నాయని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మీరు కొంచెం గమనించండి, అవి బొబ్బర తెగుళ్ళు అనేది వైట్ ఫ్లై వలననే వస్తుందా లేదా పోషకాల లోపాల వలన ఏమైనా కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి అన్నమాట. సో ఒకసారి పోషకాలను కూడా స్ప్రే చేసినట్లయితే అవి కొంతవరకు క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట, ఎందుకంటే అది న్యూట్రియంట్ లోపమై ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో, మనం ఈరోజు స్ప్రే చేసిన మందుల గురించి అన్నమాట. సో నా దాంట్లో అయితే పురుగు ప్రభావం ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతోనే స్ప్రే చేయడం జరిగింది. పై ముడత సింప్టమ్స్ ఏం లేదన్నమాట. ఒకసారి మన తోట కూడా మీరు కూడా చూడొచ్చు, చూపిస్తాను మీకు, చూడండి ఏ విధంగా ఉందనేది. ప్రజెంట్ అయితే చాలా నీట్గానే ఉంది ఫ్రెండ్స్, మనకు ముడత అనేది లేదన్నమాట. మొన్న స్ప్రే చేసిన 4 ప్యాకెట్ల మనకు పెగాసస్ చేశాం కదా, దాంతో మనకు వెనక ముడత కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పటికీ నేను వేసి తోట వేసి 39 డేస్ అయింది. నేను 31st వేశాను అనుకుంటాను, 1st తారీఖున వేశాను. ఇప్పటికీ 39 డేస్ అయితే అయిందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట మన తోట. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈరోజు అయితే నేను స్ప్రే చేసిన మందులు. ఓకే మరి బాయ్, ఉంటాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి ఫార్మర్లందరికీ మన వీడియోని షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది కదా. ఓకే మరి బాయ్, ఉంటాను.